ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక పెద్ద టీవీ ఛానల్లో ఆనందయ్య గారు ఓల్డ్ వీడియో చూపిస్తున్నారు నేను బాగున్నాను పోలీసులు నన్ను బంధించలేదు వెంటనే నేను వారికి కాల్ చేశాను ఇప్పుడే ఆనందయ్య గారు ఆయన పక్కనున్న కుటుంబ వీడియో ఇంకొకటి చూశాను అదే సత్యం ఏంటి సెక్యూరిటీ పేరులో పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టరు లోపల బెడ్రూమ్లో కూర్చొని ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను రాత్రి రెండున్నర గంటలకు లాస్ ఏంజలస్ దగ్గర బెడ్రూమ్లో కూర్చొని ఆయన అల్లరి పెడుతున్నారు ఆయన ఆయన భార్య ఆయన కుటుంబం పక్కన కూర్చున్న సంపత్ అందరిది వీడియో చూశాను ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఆయన్ని మెడిసిన్ తయారు చేయకుండా పిచ్చి పిచ్చి వేసాలేస్తే క్షమించేది లేదు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని మాట్లాడితే మీరు పట్టించుకోరా వినాశకాల విపరీత బుద్ధిహ సామెత విన్నారా నాశనానికి ముందు గర్వము నడుచును ఎవరయ్యా మీకు సలహాలు ఇస్తున్నారు ఏ బుద్ధి లేనోడి సలహా మీరు ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారు ఇప్పుడు అరగంట క్రిందట సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనరబుల్ కోర్టు తీర్పిచ్చింది ఆయన మెడిసిన్ ముక్కులో వేసిన మెడిసిన్ తప్ప అన్నీ చేయొచ్చు అని మరి కోర్టుని పట్టించుకోరా దేవుణ్ణి పట్టించుకోరా ప్రజల్ని పట్టించుకోరా మా రిక్వెస్ట్లు వార్నింగ్లు పట్టించుకోరా చాలా సీరియస్ పరిస్థితి డెబ్భై కోట్ల ప్రజలకు మన దేశంలో కరోనా వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద మ్యాగజైన్స్ న్యూస్ పేపర్లు రాస్తుంటే ప్రపంచం అంతా షాక్ అవుతుంటే ప్రధాన మంత్రి నైంటీ పర్సెంట్ శాతం ఆయన ఎప్రూవల్ రేట్లు పడిపోతే మీరు ఇంకా డ్రామాలు ఆడతారా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను సిద్ధం నేను ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత వదలనని మీకు తెలుసు కదా కో కొల్లల గురించి నేను ఫైట్ చేస్తున్నా ఆనందయ్య గారితో నేను మాట్లాడి సంపదతో నేను మాట్లాడి కనీసం ఒక లక్ష మంది మన రాష్ట్రంలో మన దేశంలో ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు మెటీరియల్ తెచ్చుకోమని అందరినీ అడుగుతున్నాను దీ వీడియో ద్వారా అడుగుతున్నాను మీరు రెడీ చేసుకోండి ఇప్పుడే దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు నా ప్రార్థనలు విన్నాడు లక్షల మంది చనిపోయిన వారి కుటుంబాల కళ్ళం పట్ట నీరు కారడం చూశారు ఈ దీని ద్వారా నెగిటివ్ లేదని కోర్టే తీర్పిచ్చింది ఇప్పుడు ఆనందయ్యని ఫ్రీ చేయండి ఇప్పుడు కేసు మరల మేము ఫైల్ చేసాం ఈరోజు రేపే ఆనందయ్యని ఏపీ హైకోర్టులో ప్రెజెంట్ చేయమని మీకు చిత్తశుద్ధి ఉంటే డీజీపీ ఏపీ డీజీపీ ప్లీజ్ ప్రొవైడ్ హిమ్ వై సెక్యూరిటీ ఫోర్ ప్లస్ ఫోర్ లివ్ హిమ్ అలోన్ ఫ్రీ ప్రొటెక్ట్ హిమ్ but don't hold him hostage against his will against the law of the land and then don't make this issue national and international i'm giving you final warning as a citizen of andhra pradesh india as a global peace president as a humanitarian as an international activist, as a fighter against corruption, as a man of God, not as a Prajashanti party president, immediately, I say immediately, let Anandaya go with proper security. We will produce memo. ఆనందయ్య గారు ఒప్పుకున్నాం దీన్ని కోఆర్డినేట్ చేస్తారు సంపత్ మా తరపున మా టీమ్స్ ఇరవై మూడు జిల్లాల్లో ఆనందయ్య మెడిసిన్ కావలసిన వారందరూ మీకు తెలుసు అది మా ఫేస్బుక్లో పెడతాం ఆ మెటీరియల్ ఆ రెసిపీ ఆ న్యాచురల్ మెడిసిన్స్ మీరు సంపాదించుకోండి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ముప్పై ఎనిమిది వేల గ్రామాలు ఉన్నాయి వందల పట్టణాలు ఉన్నాయి మన రాష్ట్రాల్లో ఎవ్రీ వన్ ఇన్ ఇండియా ప్లీజ్ ఫాలో అవర్ ఫేస్బుక్ వీఆర్ గోయింగ్ టు ఇమీడియట్లీ పోస్ట్ దోస్ రెసిపీ దట్ నీడ్ టు హ్యావ్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్ గుడ్ గాడ్ గివన్ న్యాచురల్ మెడిసిన్ వీ విల్ ట్రైన్ యూ ఇన్ అవర్ ఛారిటీ సిటీ ఈయనవర్ వైజాగ్ ఆనందయ్య గారు విల్ ట్రైన్ యూ నథింగ్ విల్ హ్యాపెన్ టు ఆనందయ్య ఇన్ జీసస్ నేమ్ అర్థమైందా ఆయనకి ఏమైనా శాపం అయి అంటుకుంటుంది ఒక్కొక్కడికే ముక్క ముక్కలు అయిపోతారు నాశనం అయిపోతారు ఆయన ఎన్కౌంటర్ చేసిన సెక్యూరిటీ పేరులో ఎన్నో ఎన్కౌంటర్లు చేశారు మహానుభావులు పారిపోతుంది నాకే నరకం పెట్టారు రెండు వేల పన్నెండులో క్షమించా నన్ను గరికి క్షమించా ఆనందకేమైనా అయితే గుండె గీసేస్తావు కొడుకుని దేవుడు గుండె గీసేస్తాడు నాశనం అయిపోతారు మీరు మీ కుటుంబాలు ఎవరైనా నా ఆఫీసర్స్ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినండి అవినీతి చేస్తే ప్రాణహాని పెడితే మీకు చట్ట ప్రకారం ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి గనక యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ డీజీపీ యూ ప్రొవైడ్ హిమ్ అట్లీస్ట్ వై సెక్యూరిటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఇనఫ్ డోంట్ ఇమ్ ఎ వితౌట్ సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా మీడియా మిత్రులారా యూట్యూబ్ ఓనర్స్లారా ఇది ప్రతి ఒక్క తెలుగు బిడకి పన్నెండు కోట్ల మందికి రెండు వందల దేశాల్లో ఉన్నవారికి పంపించండి ప్రార్థిస్తారు సపోర్ట్ చేస్తారు మెసేజ్లు పెడతారు న్యాయం చేద్దాం ఆ ఛానల్ పేరు చెప్పట్లేదు ఏ ఛానల్ అయితే మూడు రోజుల క్రిందట వీడియో ఆనందయ్య మాట్లాడి నేను నిర్బంధించబడలేదు నేను బాగానే ఉన్నానని ఫోర్స్ చేస్తే మాట్లాడారే ఆ వీడియోని ఇమ్మీడియట్గా మీరు తీసేయండి మీ మీద ఉన్న ప్రేమతో గౌరవంతో రెస్పెక్ట్తో మీ పేరు చెప్పట్లేదు ఎవరు ఎవరితో నేను నిన్న మాట్లాడానో ఆ ఛానల్ పెద్ద ఆయనతో ఆయనకు తెలుసు నాకు తెలుసు దయచేసి అది తీసేయండి నీతి చేయండి నిజాతీ చేయండి మీకు అనుమానం ఉంటే నేను నాలుగైదు రికార్డింగ్లు ఉన్నాయి అవి నేను రిలీజ్ చేస్తా నేను కూడా ఇప్పుడు మరలా ఇప్పుడు పద్దెనిమిది గంటల మీటింగ్ అయింది మాకు ఈ కాలిఫోర్నియాలో అందుకే ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఇవాళ పదిహేను గంటలు ఆదివారం ఇక్కడ మాకు మరలా నాలుగు గంటల్లో మీటింగ్స్ ఉన్నాయి నాకు ఏడు గంటలకి వేడికి అంటే ఇప్పుడు రెండున్నర మూడు అయింది లేదు మూడు పైన అయిందేమో ఆల్మోస్ట్ మూడు ఈ వీడియోని అందరికీ పంపించండి న్యాయం చేద్దానన్న వారు అందరూ నాతో జాయిన్ అండి మా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి నీతి నిజాయితీ తరపున ఫైట్ చేద్దాం మన తెలుగు ప్రజలు మన దేశ ప్రజల తరపున ఫైట్ చేద్దాం ఆనంద తరపున ఫైట్ చేద్దాం అందరికీ దీవెనగా ఉందాం ప్రతి ఒక్కరూ వందల వేల మందికి పంపండి Manasata chupet down. God bless you.